Hello, welcome to CAD Love Telugu. Naa peru Durga Pavan. Ee roju mana class lo em nerchukuntam ante introduction of AutoCAD and AutoCAD gurinchi maximum cover chesukuntam. Okay na? First AutoCAD. AutoCAD ante emi? AutoCAD ante automatically computer aided drafting. Ante drafting ante emi, designing ante emi, drawing ante emi, CAD అంటే ఏమి, క్యామ్ అంటే ఏమి అనేసి నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేసి ఉన్నాను. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి వచ్చి ఈ వీడియోతో కంటిన్యూ అయిపోండి. ఓకేనా? ఫస్ట్ ఆటోకాడ్. ఆటోకాడ్ అంటే ఆటోమేటికల్లీ కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్. నెక్స్ట్ కమింగ్ టు ఇంట్రడక్షన్, అంటే ఆటోకాడ్ యొక్క ఇంట్రడక్షన్. ఆటోకాడ్ అనేది ఒక డ్రాఫ్టింగ్ సాఫ్ట్వేర్. డ్రాఫ్టింగ్ అంటే 2D స్కెచ్ విత్ డైమెన్షన్స్ విత్ స్టాండర్డ్స్లో ఏదైతే స్కెచ్ చేస్తామో దాన్ని ఆటోకాడ్ అంటారు, సారీ డ్రాఫ్టింగ్ సాఫ్ట్వేర్ అంటారు. AutoCAD was introduced by John Walker. ఈ AutoCAD అనే సాఫ్ట్వేర్ వచ్చి ఎవరు కనబెట్టారంటే జాన్ వాల్కర్ అనే అతను కనబెట్టినారు. ఎప్పుడు కనబెట్టినాడు? 1982లో కనబెట్టినారు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జా కనబెట్టినారు తప్ప అతను ఒక్కడే పబ్లిసిటీ చేయలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ కనబెట్టారనుకోండి, దాన్ని మీరు ఒక్కరే పబ్లిసిటీ అనేది చేసుకోలేరు. సో ఏం చేశారంటే ఆటోడెస్క్ అనే కంపెనీకి ఆ సాఫ్ట్వేర్ని అమ్మేశారు. ఎప్పుడైతే ఆటోడెస్క్ అనే కంపెనీకి అమ్మారో ఆటోక్యాడ్ అనే పేరు కూడా పెట్టలేదు. జస్ట్ ఒక సాఫ్ట్వేర్ కనబెట్టారు, ఆ సాఫ్ట్వేర్ని అట్టే ఆటోడెస్క్ వాళ్ళకి అమ్మేశారు. వాళ్ళు ఏం చేశారంటే 2 ఇయర్స్ ఆఫ్ టైం తీసుకున్నారు. కనబెట్టింది వచ్చి 1982లో కనబెట్టినారు. ఆటోడెస్క్ వాళ్ళు ఏం చేశారంటే 2 ఇయర్స్ ఆఫ్ టైం తీసుకున్నారు. ఆ 2 ఇయర్స్ ఆఫ్ టైంలో ఏం చేశారంటే ఆటోక్యాడ్లో ఇంకొంచెం మాడిఫికేషన్స్, అంటే ఆటోక్యాడ్ ఫస్ట్ కనబెట్టినప్పుడు ఎలా ఉన్నిందంటే సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్స్లోనే వర్క్ అయ్యేలాగా ఉండింది. అది మల్టీ ఆపరేటింగ్ సిస్టమ్స్లో వర్క్ అయ్యేలాగా చేశారు. ఆటోకాడ్ అని పేరు పెట్టారు, దానిపైన పిహెచ్డి చేసి ఆ తర్వాత 1984లో మార్కెట్లోకి లాంచ్ చేశారు. ద ఆటోకాడ్ నేమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై డాగ్రాస్. డాగ్రాస్ అనే అతను ఆటోకాడ్ అనే పేరు అనేది పెట్టారు. ఫస్ట్ పిహెచ్డి చేసింది వచ్చి లెవెన్ స్విట్జర్లాండ్ అనే అతను ఫస్ట్ పిహెచ్డి ఆటోకాడ్ మీద చేసింది. ఆటోకాడ్ని ఎవరెవరు యూజ్ చేస్తారు? మెకానికల్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఆర్కిటెక్చర్, ఏరోనాటిక్స్ వాళ్ళు, వీళ్ళందరూ డిజైన్ పర్పస్ కింద ఆటోకాడ్ని ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. మ్యాక్సిమం మనం కవర్ అయ్యేది ఇంతవరకే. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ఫంక్షన్ కీస్. ఫంక్షన్ కీస్ చూసినారంటే మనం F1-F12 కీబోర్డ్లో చూసి ఉంటాం. ఆ ఫంక్షన్ కీస్ని ఆటోకాడ్ పరంగా ఎలా యూజ్ చేసుకోవాలా? F1 అంటే హెల్ప్. హెల్ప్ అంటే మనం వెళ్ళి హెల్ప్ తీసుకోవడం కాదు, జస్ట్ ఇప్పుడు ఆటోకాడ్ అనేది మనము లైసెన్స్ రోషన్ కొనుక్కుంటాం, అంటే డబ్బులు సమ్ అమౌంట్ పే చేసి ఆటోకాడ్ అనే సాఫ్ట్వేర్ని కొనుక్కుంటాం. అందులో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లైసెన్స్లో ఏదైనా ప్రాబ్లం కానీ, సమ్ కీస్ వర్క్ అవ్వకుండా పోవడం, సమ్ కమాండ్స్ వర్క్ అవ్వకుండా పోవడం, అలాంటి ఏదైనా ప్రాబ్లం వస్తే జస్ట్ లైక్ కస్టమర్ కేర్ లాగా హెల్ప్ అనే F1 ప్రెస్ చేసినారంటే డైరెక్ట్గా ఆటోడెస్క్ వాళ్ళతో మనం కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. నెక్స్ట్ F2 అంటే ఫ్లిప్ స్క్రీన్. అంటే నేను ఏదైతే ప్రీవియస్గా కమాండ్స్ యూజ్ చేసినానో, లైన్ కమాండ్ కానీ, సర్కిల్ కమాండ్ కానీ, ఏదైతే నేను ప్రీవియస్గా కమాండ్స్ యూజ్ చేశానో ఆ కమాండ్స్ అన్నీ ఒకసారి రివైండ్ చేసుకోవచ్చు. ఒక ఫ్లిప్ స్క్రీన్ ఒకటి ఓపెన్ అవుతుంది, మీరు ఏమేమైతే కమాండ్స్ యూజ్ చేశారో వాటిని అన్నింటినీ చూపిస్తుంది. నెక్స్ట్ F3 అంటే 2D ఆబ్జెక్ట్ స్నాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ వేసారనుకోండి, లైన్లో నాకు నెక్స్ట్ లైన్ అనేది కంటిన్యూ అవ్వాలా, నెక్స్ట్ లైన్ నాకు దాని యొక్క స్టార్ట్ పాయింట్ చూపించాలా, మిడ్ పాయింట్ చూపించాలా, ఎండ్ పాయింట్ చూపించాలా అంటే కంపల్సరీ F3 అనేది ఆన్లో ఉండాలా. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, జస్ట్ ఒకసారి ఓవరాల్గా వినండి, నెక్స్ట్ ప్రాక్టికల్గా చూస్తాం, థియరిటికల్గా వినండి. నెక్స్ట్ F4 అంటే సేమ్ అదేలాగానే 3D ఆబ్జెక్ట్స్కి స్నాప్ పాయింట్స్ అనేది చూపిస్తారు, స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్ అనేసి. నెక్స్ట్ కమింగ్ టు F5 అంటే ఐసోప్లేన్స్. ఐసోమెట్రిక్ మీరు ఆటోకాడ్లో యూజ్ చేయాలంటే కంపల్సరీ F5 లేకుండా మీ వల్ల కాదు. F5 క్లిక్ చేసుకుంటే ప్లేన్స్ మార్చుకోవచ్చు, 3 ప్లేన్స్ వస్తుంది, టాప్, లెఫ్ట్, రైట్ అనేసి. ఈ 3 ప్లేన్స్ని యూజ్ చేసుకొని మీరు ఐసోమెట్రిక్ అనేది డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ F6 అంటే డైనమిక్ యూసిఎస్. యూసిఎస్ అంటే యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3D వెళ్ళినారనుకోండి, ఒక క్యూబ్ అనేది డ్రా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటుంది? నియర్ 6 ఫేసెస్ అనేది ఉంటుంది. ఆ 6 ఫేసెస్లో మీరు ఏ ఫేస్లో అనుకుంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేస్లో మీరు స్కెచ్ అనేది, సర్కిల్ అనేది డ్రా చేయాలనుకున్నారనుకోండి, పర్టికులర్గా ఆ ఫేస్ మీదే డ్రా చేయాలా అంటే మీరు F6 ఆన్లో ఉందనుకోండి, కర్సర్ని మీరు ఏ ఫేస్ మీద పెడతారో ఆ ఫేస్ మీదే సర్కిల్ అనేది కంపల్సరీ వస్తుంది. దానివల్ల డైనమిక్ యూసిఎస్ అనేది బాగా యూస్ అవుతుంది. ఇది 3D వెళ్ళినారంటే ఇది బాగా యూస్ అవుతుంది మీకు. నెక్స్ట్ F7 అంటే వెనకాల మీరు బాక్సులు బాక్సులుగా చూసి ఉంటారు ఆటోకాడ్లో,
అది మీరు హైడ్ చేసుకోవాలంటే F7, మళ్ళీ ఆన్ చేసుకోవాలంటే హైడ్ ఆర్సో F7. నెక్స్ట్ F8 అంటే ఆర్తో. మీకు ఇంక్లైన్ లైన్స్ అవసరం లేదు, ఓన్లీ హారిజంటల్ వర్టికల్ లైన్స్ మాత్రమే కావాలా అన్నప్పుడు ఆర్తో అనేది ఆన్ చేసుకోండి. నెక్స్ట్ స్నాప్. స్నాప్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఆ బాక్సులు చూసినారా, ఆ బాక్స్ కార్నర్ పాయింట్ ఇంకొక కార్నర్ పాయింట్కే జంప్ అవుతుంది కర్సర్ అనేది. అలా జంప్ అవ్వకుండా ఉండాలంటే F9 అనేది ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ కమింగ్ టు F10. F10 అంటే పోలార్ స్నాప్. పోలార్ స్నాప్ అంటే ఇక్కడ మనం ఆర్తోలో ఏం చేసినాం, స్ట్రైట్ లైన్స్ మాత్రమే డ్రా చేసుకున్నాం. ఇక్కడ ఏమంటే ఇంక్లైన్ లైన్స్, సమ్ యాంగిల్స్లో 30 డిగ్రీస్లో కావాలంటే 30 డిగ్రీస్, 80 డిగ్రీస్ కావాలంటే 80 డిగ్రీస్, నంబర్ ఆఫ్ 15 డిగ్రీస్ కావాలంటే 15 డిగ్రీస్, ఎంత డిగ్రీలో కావాలంటే అంత డిగ్రీలో లైన్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటే F10 ఆన్లో ఉందంటే F8 ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. F8 ఆన్లో రెండు ఒకేసారి అనేది ఆన్ చేసుకోలేం. F8 ఆన్లో ఉంటే F10 ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, F10 ఆన్లో ఉందంటే F8 ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఏం డిఫరెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు F8 అనేది ఆన్ చేసినారనుకోండి, మీరు సిస్టమ్కి ఏమని చెప్పినట్లు, నాకు స్ట్రైట్ లైన్స్ కావాలని చెప్పినట్లు, అది ఆన్లోనే పెట్టేసి మళ్ళీ F10 కావాలంటే ఏం చెప్పినట్లు, నాకు ఇంక్లైన్ లైన్స్ కావాలని చెప్పినట్లు. ఇంక్లైన్ లైన్స్ కావాలని చెప్తే ఇండైరెక్ట్గా ఏం చెప్పినట్లు, నాకు స్ట్రైట్ లైన్స్ వద్దని చెప్పినట్లు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్తో ఆన్ చేసుకున్నారు, F10 ఆన్ చేసినారు అనుకోండి, నాకు స్ట్రైట్ లైన్స్ వద్దు ఇంక్లైన్ లైన్సే కావాలా. ఫస్ట్ F10 ఆన్ చేసి F8 ఆన్ చేసినారు అనుకోండి, నాకు ఇంక్లైన్ లైన్స్ వద్దు స్ట్రైట్ లైన్సే కావాలా అని చెప్పినట్లు. ఓకేనా, F8 ఆన్ చేస్తే ఏదైనా ఒక్కటి మాత్రమే ఆన్లో ఉండాలి, F8కి F10కి లింక్ ఉంటుంది. నెక్స్ట్ F11. F11 అంటే ఆబ్జెక్ట్ స్నాప్ ట్రాకింగ్. ట్రాకింగ్ రావాలి ఇక్కడ. ఆబ్జెక్ట్ స్నాప్ ట్రాకింగ్ అంటే స్నాప్ పాయింట్ చెప్పుకున్నాము, జస్ట్ ఒక లైన్ ఉంటుంది దాని యొక్క స్టార్ట్ పాయింట్ మిడ్ పాయింట్ ఎండ్ పాయింట్ చూపిస్తుంది అని చెప్పాను. ఆ స్టార్ట్ పాయింట్, ఆ లైన్ యొక్క స్టార్ట్ పాయింట్ కింద అదే స్టార్టింగ్ పాయింట్ స్ట్రైట్గా నేను ఇంకొక స్టార్ట్ పాయింట్తో లైన్ అనేది డ్రా చేయాలా, అలాంటి టైంలో F11 అనేది యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ F12 అంటే డైనమిక్ ఇన్పుట్. మనకి కర్సర్ అయితే ఉంటుంది, కర్సర్ పక్కన మనకి డైమెన్షన్ చూపించాలంటే F12 ఆన్ చేసుకోండి, వద్దనుకుంటే F12 ఆఫ్ చేసుకోండి. ఓకేనా, థియరిటికల్గా మనమైతే జస్ట్ ఒక ఐడియా అయితే వచ్చుంటుంది మీకు, నెక్స్ట్ ప్రాక్టికల్గా నేర్చుకుంటాం.